أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా. إذا جاء نصر الله والفتح. وبروقتا صلى الله عليه وسلم الله سهايم عندنا بدو وجيم ورنچنا بدو. ورأيت الناس يدخلون في دين الله أفواجا. ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ ధర్మంలో వచ్చి చేరడాన్ని నువ్వు చూస్తావు. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. కాబట్టి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. إنه كان توابا. من نمپكي آيانو پرارتھنچو نسان دے هنگا آيان مہا گوپا پشچا تاپا ني آمو دنچے وار. پریا بکش کولا سورة النس پارائنم పూర్తయింది. సూరతు నస్ర్ గురించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సుబ్హానహు వతాలా నా కోసం నా సముదాయంలో పెట్టిన సూచన సంకేతం సూరతు నస్ర్ అని సెలవిచ్చాడు. సమయం సందర్భం ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్రపు జీవితపు చరమాంకంలో సుబ్హానక వ బిహమ్దిక్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్ అన్న ఈ పదాలను ఎక్కువగా చెబుతూ ఉండేవారు. అది విన్న విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు, యా రసూలల్లాహ్, ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యన తమరు ఈ పదాలను ఎక్కువగా అనేది చెబుతూ ఉన్నారు, కారణమేమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నేను నా కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా నా సముదాయంలో పెట్టిన ఆ సంకేతాన్ని చూసినప్పుడు ఈ పదాలను పలకాల్సిందిగా ఆదేశించాడు. మరి ఆ సంకేతం ఏమిటి అంటే, ఇదా జా నస్రుల్లాహి వల్ ఫతహ్, సూరతు నస్ర్ అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు.